ఎవరెవరు మనకు బ్యాక్లాక్ ఇచ్చినారో వాళ్ళందరినీ మీరు ఇంతకుముందు మనకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు, వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎంత బ్యాక్లాక్ ఉందో ఖచ్చితంగా కట్టించాలా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు. మీరు ఏం యాక్షన్ తీసుకున్నా మాకు తెలియదు. ఆ బ్యాక్లాక్ అనేది మన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలా. అసలు గవర్నమెంటే మాకు తక్కువ ఇస్తానని చెప్తాంటే చాలా ఆశ్చర్యమైంది సార్. మేము ఒకటే చెప్తున్నాం, గవర్నమెంట్కి తక్కువ ఇస్తానంటే మేము ఆ నెల ఎవరికి పంచము? మీరు ఈ గవర్నమెంట్ నుంచి తక్కువ ఇస్తానంటే కదా మేము ఆ నెల ఎవరికి పంచనే పంచం. ఎవరు పంచకండి, తీసుకోకండి. మనకు 100% వచ్చేనే మనం తీసుకుందాం. గవర్నమెంట్ నుంచి తక్కువ ఇచ్చే మనం ఎందుకు చెడపెట్టి తీసుకోవాలా? కాబట్టి మేము కావచ్చు ఆ నెల నిలబెట్టేస్తాం. మీరు కావచ్చు జేసీకి ప్లస్ కలెక్టర్ గారు దృష్టి కూడా తీసుకోండి. తక్కువ గవర్నమెంట్ నుంచి మనకు వచ్చిందంటే ఇప్పుడు 450 కార్డులు ఉన్నాయి, 200 కార్డు పంచి 250 కార్డు పంచాలంటే మా పార్టీకి మా మీద చెడిపోయి వస్తుంది ప్రజల్లో. ఊరు తీసుకోలేదంటే అప్పుడు అది అధికారులు కూడా ఎందుకు తీసుకోలేదని ఆలోచిస్తారు. అది కాబట్టి ఎవరు అటువంటి ఉంటే మేము ఒక నెల నిలబెట్టేస్తాం. మీకు క్లియర్ చెప్తున్నా, మీ సమస్యలు చెప్పారు, మీ సమస్య అధికారులు దృష్టి తీసుకుపోతాం. అధికారులు 1 మంత్ లోపల సాల్వ్ చేస్తారు. ఇది సాల్వ్ అయిన తర్వాత మీరు కూడా ఎక్కడ కానీ ఎవరికైనా ఒక్క ఫోన్ కూడా మాకు ప్రజల నుంచి ఫోన్ రాకూడదు, ఒక్కరు కానీ మాకు తక్కువ పంచినా రాకూడదు. అటువంటి పరిస్థితి మా దగ్గరికి వస్తే కదా ఎట్టి పరిస్థితిలో ఎక్స్క్యూజ్ ఉండదు. ఇంకా ఖచ్చితంగా రిమూవ్ చేసి వేరే ఇస్తాం. దాన్ని బాగా మనాతనాలు ఎక్కదు, మాకు ప్రజలు ఇంపార్టెంటు.